దీని మీద మేము ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎన్విరాన్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఏమండి పొల్యూషన్ బోర్డు వారు ఏ విధంగా చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్థాయిలో ఏ విధంగా జరుగుతుంది ఏ దేశాల్లో ఏ విధంగా జరుగుతుంది అనేది ఆ బుక్కులు తీసుకొచ్చి ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న బుక్కులు తీసుకొచ్చి ప్రపంచ పర్యావరణం ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో ఇతర దేశంలోనే మన దేశాల్లోనే మన దేశంలో చేసేటప్పుడు తెలుగులో ఇక్కడ ప్రింట్లు బుక్ చేసి కోనసీమలో ఉన్న ప్రజలందరికీ ఇచ్చి అప్పుడు ప్రజావేదిక పెడితే ప్రజల నుంచి యొక్క ప్రజాసేకరణ చేస్తే ఖచ్చితంగా దీని మీద ప్రజలకు తెలుస్తుంది అవగాహన కలుగుతుంది అంతే తప్ప కానీ మీరు తూతూ మంత్రంగా పోలీసుల దగ్గర పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసుకుంటే అది ఎలాగవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి వాడల రేవులో ఉన్న ఓఎన్జీసీ కంపెనీ ఇవాళ ఈ దేశంలో పక్కప్ కంపెనీలతో టైప్ అయ్యి పర్యావరణం నాశనం చేసేస్తున్నారు భూజలాలను నాశనం చేసేస్తున్నారు సమస్తం అన్నీ కూడా దోషిపోతున్నారు తప్ప కోనసీమ నుంచి దాదాపు లక్షల కోట్ల రూపాయలు పట్టిపోయారు కనీసం అందులో పావలారు వచ్చిన ఇన్కమ్లో 25% ఇక్కడ ఖర్చు పెడితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏ బాధల బంధం లేకుండా జీవనం సాగించారు ఎన్విరాన్మెంట్ పోయింది ప్రకృతి పోయింది జంతు జీవ మానవ కోటిని ప్రకృతిని కాపాడవలసిన ఈ ఎన్విరాన్మెంట్ వారు చేసిన తప్పులు ఏళ్ళ వల్లనే సర్వనాశనం అయిపోతుందని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసింది ప్రపంచ దేశాల్లో ఏ విధంగా అయితే చేస్తున్నారో అక్కడి నుంచి తెచ్చి అది చూసినాక ఇది ఇవాళ రద్దు చేసి మరొకసారి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మేము ఏర్పాటు చేసాం దయచేసి